Hello. Sorry, yesterday I couldn't join. Did you guys watch yesterday all the programs? And today I'm back in Vishakhapatnam. I was live at 6 o'clock to 6:25 on TV5 and 24/7. Please watch every channel that is giving live coverage. Please join 100 people a day. Are you listening? Sargil, Rudresh, Rajkumar, Daja, we are winning. Do you understand? We are winning. We are sweeping. Are you excited? We are in first place. Every survey, we are in first place. They are unable to sleep, Jagan and Chandrababu and Pawan. All of you who are Pawan followers, tell him immediately, partner, to call me. Pawan Kalyan Kanisu intavaraku okkasari call cheyaledu. తమ్ముడా తమ్ముడా అంటే నెత్తెక్కుతున్నాడు. కాపుల ఓట్లు చీలిపోకూడదు, మనం అందరం కలిసి పనిచేయాలి అని చెప్పా. ఫిబ్రవరి 9 లాస్ట్ డేట్ అని చెప్పాను. ఎవరికి? చంద్రశేఖర్ గారికి. పవన్ కళ్యాణ్ పార్టీ జనరల్ సెక్రటరీ 99 TV మెయిన్ ఓనర్ గారికి. చాలా మంచి ఆయన. ఇంతవరకు రెస్పాండ్ అవ్వలా, ఇంతవరకు ఆయన కాల్ చేయలా. ఆయన పవన్ గారితో మాట్లాడి చెప్తానన్నారు. 2 వీక్స్ అయిపోయింది, చెప్పలా. నాదేండ్ల భాస్కర్ రావు గారు అయితే మీరు పవన్ కలవాలని చెప్పారు, ఒప్పుకున్నా. 6 నెలల నుంచి ట్రై చేస్తున్నారు ఆయన. నాదేండ్ల మనోహర్ గారు చాలా మంచి వ్యక్తి అని నేను విన్నా, ఇప్పుడు కలవాలా. నాదేండ్ల భాస్కర్ గారు చాలా మంచి ఆయన, ఒక తండ్రి లాంటి ఆయన. మరి ఆయన చెప్పిన పవన్ వినపోతే, కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు చెప్పిన, పెద్ద పెద్ద వారు అందరూ చెప్పిన పవన్ వినాలి కదా. ఎవరు చెప్తున్నారు, ఎంతమంది నన్ను కలుస్తున్నారు చూడండి. వంగవీటి రాధా రియల్ హీరో, వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చారని విన్నాను, 100 కోట్లు ఎమ్మెల్సీ టికెట్ జాయిన్ అవ్వాలా. ఏమన్నాను, మార్చి వరకు వెయిట్ చేయమని. అవసరం లేదు, వంగవీటి రాధా కూడా మనతో జాయిన్ అయిపోతే ఆయన చిన్న తమ్ముడిని నిలబెట్టి విజయవాడలో అద్భుతంగా గెలిపించి వాళ్ళ తండ్రికి గౌరవంగా మంచి మినిస్టర్ చేసి దళితులందరూ ఓట్లేస్తారు. నేను చెప్తే కాపులందరూ ఓట్లేస్తారు, బహుజనులందరూ ఓట్లేస్తారు. మనకి విజయవాడలో ఇప్పుడు 10లో 3 నుంచి 4 గెలిపామట రీసెంట్ సర్వే. ఇప్పుడు మన మేనిఫెస్టో చూస్తే ఇంకేమైనా ఉందా? 100 కోట్లతో మంచి అపోలో హాస్పిటల్ కంటే 5 రెట్లు బెటర్, 20 కోట్లు అపోలో హాస్పిటల్ 5 రెట్లు బెటర్తో ఒక చారిటీ సిటీ హాస్పిటల్ కడతాం ఫ్రీ. ఇప్పుడు జిల్లాకు ఒకటి లేదు, నియోజకవర్గానికి ఒకటి కడతాం, ఎవరు గెలిపించుకుంటే వాళ్ళని ఫ్రీ మెడిసిన్ ఫ్రీ. ఒక అపోలో హాస్పిటల్కి వెళ్తే చిన్న ప్రాబ్లంకి 5-10 లక్షలు, ఎవరు కట్టుకోగలరు 5-10 లక్షలు? మరి మీరేం చేయాలి? పవన్ ఫ్యాన్స్ అందరూ పవన్ రీచ్ అవ్వాలి. మీ లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరితో మీరు మాట్లాడాలి. కేపాల్ గారు పార్టీ ప్రజాశాంతి పార్టీ మన పార్టీలో చేరిపోమని చెప్పాలి, రెడీ అవ్వాలని. ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, మరలా మీరు లైఫ్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవ్వాలంటే ఇప్పుడు జాయిన్ అయిపోండి, మరల ఛాన్స్ ఉండదు. 2019లో మన ఎలక్షన్ వచ్చిన తర్వాత 1 ఇయర్లో హాస్పిటల్ చంద్రబాబు నాయుడు లాగా 5 సంవత్సరాలు ఊరుకొని 5 వారాల ముందు ఫౌండేషన్ స్టోర్ లేయి, మనం రిబ్బన్లు కట్ చేయం, వితంతులు డబ్బులు ఇవ్వం, చంద్రబాబు నాయుడు గారిలాగా అన్ని ప్రామిసులు చేయం, చేసినవన్నీ మనం నిలబెట్టుకుంటాం. ఆయన ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, అసలు జగన్ ప్రామిసులు చేసిన ఇంకా 100 రెట్లు వరస్ట్. చంద్రబాబు నాయుడు గారు కనీసం ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఆయనకు అనుభవం ఉంది, 40 సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉంది. జగన్ పవన్ ఏం చేయగలరు? వాళ్ళకి 0 అనుభవం, 0 ఎక్స్పీరియన్స్. నేనంటే 196 దేశాల్లో 155 దేశాలు పర్సనల్గా కలిసి ప్రెసిడెంట్లకి స్పిరిచువల్, ఫైనాన్షియల్, పొలిటికల్ అడ్వైజ్ ఇచ్చాను. చూడండి నా స్పీచెస్, ప్రతి పొలిటికల్ స్పీచ్ ఒక్క కాగితం చూడకుండా. బడ్జెట్ విషయం మాట్లాడినా, రైతుల గురించి మాట్లాడినా, నిరుద్యోగుల గురించి మాట్లాడినా, డెవలప్మెంట్ గురించి మాట్లాడినా,
ఇంటర్నేషనల్ రిలేషన్ గురించి మాట్లాడినా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడినా, కార్మికుల గురించి మాట్లాడినా, ఆటో యూనియన్స్కి మంచి ప్రపోజలు ఇవన్నీ చేసి చూపిస్తారు. ఎప్పుడు 5 సంవత్సరాల్లో కాదు, విత్ ఇన్ 1 ఇయర్లో హాస్పిటల్ రెడీ అయిపోతాయి. 6 నెలల్లో చేస్తామేమో. ఏప్రిల్ 30 ఎలక్షను, మే 1 వీక్ రిజల్ట్స్, గవర్నమెంట్ ఫార్మేషను, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి మిరకిల్స్, అక్టోబర్ 2కి మేజర్ సమ్మిట్. కేసీఆర్ గారు నేను కలిసి పెడతాం హైదరాబాద్లో, వందల బిలియనీర్ని, ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని పిలుస్తాను. సెంట్రల్లో మన గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది సేవ్ సెక్యులర్ ఇండియాతో. కాంగ్రెస్కి 100 నుంచి 125 సీట్లు వస్తాయి. ఇండిపెండెంట్ పార్టీలన్నిటికీ 275 సీట్లు వస్తాయి. బీజేపీకి, శివసేనకి కేవలం 143 వస్తాయి, ఎక్కువైతే 543లో. సెంట్రల్లో మన గవర్నమెంట్, స్టేట్లో మన గవర్నమెంట్. ఇంక స్పెషల్ స్టేటస్ ఎందుకు, మనమే నడుపుకుంటాం. స్పెషల్ స్టేటస్ 10,000 కోట్లు, 20,000 కోట్లు అయ్యేం చేసుకుంటాం. రాష్ట్రానికి మినిమం 100,000 కోట్లు ఎక్స్ట్రా పర్ ఇయర్ తీసుకొస్తా. 5 ఇయర్స్లో 5 లాక్స్ క్రోర్స్, ఇంకో 2 లాక్స్ క్రోర్ అప్పు తీర్చడానికి మినిమం 7 లాక్ క్రోర్ చూస్తారు కదా. కానీ మనం గెలవాలని మీరు ఏం చేయాలి, మీ గ్రామాన్ని అంతటినీ చేర్చాలి ప్రజాశాంతి పార్టీలో. నేను వచ్చినంత వరకు వెయిట్ చేయకూడదు. మీ గ్రామంలో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు, సర్పంచులు, జడ్పీటీసీలు, మీ ఊర్లో ఉన్న అందరినీ కలిసియాలి. మీరు 100,000 మందికి చెప్పాలి. ప్రజాశాంతి పార్టీ .org చేరిపోవాలి. 7834976976 కాల్ చేయాలి. మీ ఫోన్ నెంబర్ పెట్టాలి, మీ నియోజకవర్గం పెట్టాలి అసలు మీ మెసేజ్లు పెట్టినప్పుడు. ఎందుకు, ఇవాళ ఫిబ్రవరి 8, ఇంకొక 5-6 రోజుల్లో మళ్ళీ టూర్ స్టార్ట్ అయిపోతుంది. జిల్లా మీటింగులు జరిగిపోతున్నాయి 13 జిల్లాల్లో. నియోజకవర్గ మీటింగులు జరుగుతాయి. ఆఫీసులు, బిల్డింగ్లు ఇవ్వడానికి ప్రజలు కొంత ఇబ్బంది పడినా మీ ఇల్లే ఆఫీస్గా చేసుకోండి. మీ ఫోన్, మీ సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీరు కంటిన్యూగా స్ప్రెడ్ చేసుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.